జరిగింది. ఆమె కాంగ్రెస్ పార్టీలో మంచిగా నమ్మకంగా పనిచేస్తే కనుక ఆమెకు ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇచ్చి మా ఖరీదాబాదు కార్పొరేటర్గా మంచిగా సేవలు అందించింది. రెండు సార్లు మంచిగా ఆమెకు మంచిగా ఈసారి కూడా ఎమ్మెల్యే టికెట్ కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఖరీదాబాద్ నియోజకవర్గ నుంచి ఇస్తే మంచిది, లేకపోతే ఎంపీగా కానీ ఇస్తే మంచిది. విజయక్క మంచిగా ఖరీదాబాద్ నియోజకవర్గంలోని అన్ని విధాలుగా పేద ప్రజలకు ప్రతి గల్లీలో డ్రైనేజీ పనులు కానీ ఏ సమస్య ఉన్నా ఎవరు ఏ రాత్రి ఫోన్ చేసినా ఎలాంటి సమయంలోనైనా వచ్చి విజయక్క అందరినీ కాపాడి ఆదుకుంటుంది, అందరికి ఆర్థికంగా సహాయం చేస్తుంది. మన జనార్దన్ రెడ్డి వారసురాలుగా ఖరీదాబాద్ నియోజకవర్గానికి ఆమె వారికి ఉన్నటువంటి అనుబంధం, ఆ విజయారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి కేసీఆర్ ఆమెకు డిప్యూటీ మేయరు ఇస్తా అని ఆశపెట్టి మోసం చేసిండు. అయినా మా పార్టీలో సహనంగా ఉండి పేద ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఏదైనా అగ్నిపథ్ స్కీమ్కు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయారెడ్డి అక్కగారు దీక్ష చేస్తున్నది కనుక కేంద్ర ప్రభుత్వం ఇది అగ్నిపథ్ స్కీమ్ని ఉపసంహరించుకొని ఆర్మీ జవాన్లకు కూడా న్యాయం చేసి వారికి కూడా రిగ్యులరేషన్ కిందనే చేస్తే మంచిది. దేశంలో ఎంతోమంది యువకులు కూడా ఈ యొక్క రైల్వే కేసులు పెట్టి అనవసరంగా పేద ఎస్సీ ఎస్టీ గిరిజన మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి పేద విద్యార్థులు కూడా వారికి జీవిత కాలం శిక్షలు పెట్టడం ఇబ్బంది పెట్టడం బాధాకరం. అక్క వారి గురించి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్మీ జవాన్ల కోసం చేస్తుంది కనుక ఇక్కడ ఆమె తరపున అందరం మా ఖరీదాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలం అందరం వచ్చి ఆమెకు మద్దతుగా చేస్తున్నాం కనుక ఈ యొక్క మద్దతు కార్యక్రమాన్ని విజయప్రదం చేస్తాం. విజయారెడ్డి అక్కకు మీ అందరం తోడుగా ఉండి ఈ యొక్క అగ్నిపథ్ స్కీమ్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాం. ఆర్మీ జవాన్ల సంక్షేమం కోసం, ఆర్మీ జవాన్ల కోసం ప్రతి ఒక్కరం వాళ్ళు ఎంతో దేశం కోసం త్యాగం చేస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వారిని ఒక 10-11 లక్షలు ఇస్తా, మీకు నిరుద్యోగ సమస్యతో ఉన్న యువతని ఇలా మభ్యపెట్టి వారి దేశానికి సేవ చేస్తారంటే ఇలా చేయడం కరెక్ట్ పద్ధతి కాదని అక్క చేయబడుతున్నటువంటి దీక్షకు మీ అందరం మద్దతుగా నిలబడుతున్నాం. జవాన్ల విషయంలో అందరం మన సగం ఆస్తులు వాళ్ళకు రాసిచ్చిన వారి త్యాగాలకు మనం ఏమి చేయలేము. మన కోసం వారు ఎంతో చేస్తున్నారు కనుక వారి అందరం మనం నిలబడి వారికి ఇంకా కొన్ని సంవత్సరాలు పెంచడం కోసమైనా, వారికి రెగ్యులర్గా తీసుకోవడం కోసం, వారికి న్యాయం చేయడం కోసం అన్ని విధాలుగా మనందరం కూడా తోడుగా ఉండి వీరికి మద్దతుగా నిలబడి ఆర్మీ జవాన్లు మనం ఉంటుంటే, మన ఇళ్లలో మనం ఉంటున్నాం, ఇలా రక్షణగా ఉంటున్నాం అంటే వారు మనం చేస్తున్నటువంటి ఎక్కడో మంచు కొండల్లో కాశ్మీరు మన చైనీయులు మనని ఎలా దెబ్బగొట్టాలి, ఎలా చేయాలి, మన దేశాన్ని ఏం చేయాలని ప్రార్థిస్తున్న వాళ్ళు ఇలా చేస్తుంటే కుట్రలని వాళ్ళు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నటువంటి తరుణంలోని ఇప్పుడు మనం అందరం మద్దతుగా ఉండి జవాన్లకు మనం మంచి త్యాగంగా వాళ్ళు చేసే త్యాగాలకు మనం కృషి ఫలితంగా వారికి మద్దతుగా నిలబడి మంచిగా చేసే విధంగా వారికి న్యాయం చేసే విధంగా ఈ అగ్నిపథ్ స్కీమ్లో కూడా ఒకవేళ వాళ్ళు బలవంతంగా తీసుకుంటున్నారు కనుక ఇంకా కొంచెం డబ్బులు కూడా వారికి ఒక 30 లక్షల రూపాయల వరకు ఇవ్వడం, మంచి వేతనాలు, వారికి కూడా అలవెన్సు, వారికి కూడా అన్ని విధాలలోని డిఫెన్స్లలో ఎయిర్ ఫోర్స్ కానీ అన్ని కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలలో కూడా అన్ని అవకాశాలు కల్పించి వారికి కూడా మంచి ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా మంచి రిజర్వేషన్, ఇంకా ఏజీ సడలింపు కూడా పొడిగిస్తే మంచిది. ఏజీ సడలింపు 3 ఇయర్స్ అన్నారు కానీ ఎస్సీ ఎస్టీలకు 35 ఇయర్స్ వరకు కూడా పెంచినా మంచిదే. కోవిడ్ కారణంగా 3 ఇయర్స్ నుంచి చాలామంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, పోస్టులు కూడా తక్కువగా ఉన్నాయి కనుక ఉద్యోగ అవకాశాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైనందువలన ఈ యొక్క అగ్నిపథ్ స్కీమ్లో కూడా ఏది రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా 5 సంవత్సరాలు పెంచితే కూడా బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం దయించి ఇలాంటి వాటికి సహకరించి యువతకు మంచిగా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీని నమ్మి రెండోసారి కూడా దేశ ప్రజలందరూ కూడా వారికి ఓట్లేసి గెలిపించి ప్రతి ఒక్క పౌరుడికి 15 లక్షల అకౌంట్లో వేస్తానని అన్నాడు. ఆయన నమ్మి కుటుంబం లేదు, ఆయనకు ఫ్యామిలీ లేదు, దేశ ప్రజలకు ఫ్యామిలీ కుటుంబంగా భావించిన నరేంద్ర మోడీని అందరూ నమ్మితే ఇలా పేద ప్రజలకు మోసం చేసి ఇలా చేయడం ఆయనది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క పేదలు కూడా అందరూ కూడా పేదల కోసం ఆయన చేస్తాడంటే ఇలా మోసం చేయడం మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారంగా ఉండి అన్ని విధాలుగా చేసి అన్ని విధాలుగా మంచిగా నడిపించి యువకులకు
మంచిగా ప్రోత్సాహాన్ని అందించి ఈ స్కీములు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పెట్టే స్కీములు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదు ఇది కూడా అవగాహన కల్పించి మీరు ప్రత్యేకమైన స్కీములో ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఐఏఎస్ ఆఫీసర్లను స్టేట్లో నియమించి అన్ని విధాలుగా ముందుకు నడిపించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి అంది ముందుండి నడిపించాలని జై కాంగ్రెస్ జై భారత్ జై జై కాంగ్రెస్ జై అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ దళిత బంధు కూడా ఆ ప్రోగ్రామ్ కూడా ఎలా వెళ్తుందో మీరే దాన్ని గుర్తించాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 100% యువతకి బడుగు బడుగు వర్గాల ప్రజలకు ఒకటి మీరు గుర్తించాలి కాంగ్రెస్ అనేది అందరి పార్టీ అది సెపరేట్ యువతకే రెడ్లకో వెల్మలకో బీసీలకో ఎస్సీలకో కాదు అది అందరికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అంత పెద్ద గొప్ప పార్టీ ఏనాడు ఇప్పుడు మీకు రేషన్ కావచ్చు ఆరోగ్యశ్రీ పథకాలే చూసుకోవచ్చు మెట్రో రైలే చూసుకోవచ్చు ఈ మెట్రో రైలు కట్టినవారు కాంగ్రెస్ గవర్నమెంటే దీన్ని ఎంగోజేషన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని చూసుకోవచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రజల సంక్షేమమే తప్ప అక్కడ లూటు చేసి ఇక్కడ లూటు చేసి డబ్బులు వసూలు చేసేది మాత్రం కాంగ్రెస్ పార్టీ కాదు